నువ్వు తెచ్చే వస్త్రాలతో అలంకరించిన దేవుడికి ఉత్సవం జరిగి మా తమ్ముడు నరసింహారెడ్డి దిగువతో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఆగిపోయిన ఈ ఉత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. యాల్లా, ఈ సంబరాలు ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరగాలి. దువాకరం జరగనివ్వను. ఏంద ఒకరాజు, జాతర జరుగుతున్నదే ఈ పోటీల కోసం అన్నట్టు ఏర్పాట్లు జరిగాయి. అందరూ ఈ పోటీలు చూడడానికే వచ్చారు. ఇప్పుడు జరగదంటే ఎట్టా? జాతర జరిపిస్తుందేవరు? నరసింహారెడ్డి. ఈ ఏర్పాట్లో మనకు భాగం ఉందిగా. అయినా నరసింహారెడ్డి అంటారు. అది సరే, పోటీల్లో నెగ్గేదేవరు? నరసింహారెడ్డి అంటున్నారు. మనం గెలిస్తే పోటీలు న్యాయంగా జరిపించారు వారంటి బంగారు కడ్డి అంటారు. ఎవడు గెలిచిన వాడి భజన చేసే పోటీలు జరగాల. బసీరెడ్డి జరగదు. అక్కడ మన వాడిని చూడు. పశువులకి పొగరు నశాలానికి ఎక్కించే మందు. ఇక నరసింహారెడ్డి కాదు, ఆ నరసింహస్వామి దిగొచ్చిన పోటీలు జరగవు. బుల్రెడ్డి, మందు కొంచెం ఎక్కువ కలపరా. ఈ పోటీలే కాదు, జాతరే జరగకూడదు.
వీడు మందు కలపడం మనోళ్ళు చూశారు కాబట్టి నిజం తెలిసింది. సరే, జరిగింది ఏదో జరిగింది, ఏమీ అవ్వలేదు కదా. చెప్పండి, ఏం అవ్వలేదు కదా. అవుకరాజు కూడా మన తోటి పాలగాడే. వదిలేయండియ్యా, వెళ్ళండి. వాళ్ళ రెండు కుటుంబాలకి తరతరాల నుండి పడదు, తెలిసిందే కదా. వెళ్ళండి. ఇక్కడ అతను ఒక్కడే పాలేగాడు కాదు, 61 మంది పాలేగాళ్ళం ఉన్నాం. వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. సంబరం అందరిది బసిరెడ్డి. తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజైనా ఒకటే. ఆవుకరాజు క్షమాపణ చెప్పాలి. మాట్లాడరి, మా నాయన చెప్పింది న్యాయమే కదా. క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. దొర పాలేగాడు మన్నిం పడగటమా? తల తెంచుకుంటాను, కానీ క్షమించమని మాత్రం అడగను. ఔకరాజు పాపాఖాన్, ఇప్పుడు ఔకరాజు తప్పే చేసి ఉండొచ్చు, కానీ అతను 70 గ్రామాలకు పాలకుడు. ఇతనికి నా మీద ద్వేషం ఉందన్నది నిజం. ఆ ద్వేషమే ఈ దారుణానికి కారణం అన్నది నిజం. కానీ తనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల్ని చేసిన మంచిది గుర్తుంచుకుని అతన్ని మన్నించేద్దాం. నరసింహారెడ్డి, నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం నరసింహారెడ్డి. నాకు ఓ రోజు వస్తుంది నరసింహారెడ్డి, ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు, క్షమించే స్థానంలో నేనుంటా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.